கவலைப்படாத அபி, கூடி சீக்கிரம் எல்லாம் சரியாகும். கடவுளே தமிழா! మీరు కూడా సెవెంత్ ఫ్లోర్ కేనా? అవును, సెవెన్ సి. మాస్టర్, నేను ఒక్కనే ఉన్నా, ఫ్రీగా ఉన్నప్పుడు రండి. ఫ్రీగా ఉంటే వస్తాను. ప్లీజ్ కమ్. ఏసీపీ. వీడా ఏసీపీ? ఏం కర్మరావు బాబు, మీకేం తెలుసా? మరి మేం బెస్ట్ ఫ్రెండ్స్. ఇదివ్వండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫిలిక్స్ గారి ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ సార్ ఇది. ఈమెంటలోడా స్టేట్మెంట్ అంతా తయారు చేసింది? మీరు తెలుసని చెప్పారు ఆయన. ఒకనొకప్పుడు తెలుసు. బెస్ట్ ఫెలో మిస్టర్ మాధవ్, షల్ ఐ? ష్యూర్. సీ, ఇంతవరకు జరిగిన ఏటీఎం రాబరీస్ అన్నీ ఒక్కసారి మాత్రమే జరిగాయి. బట్ ఇక్కడ జరిగిన మ్యాసివ్ రాబరీ వరల్డ్లోనే ఫస్ట్ టైం. ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న ఈ కాలంలో ఒకే బ్యాంకుకు చెందిన కస్టమర్స్ అందరి వివరాలు తను గుప్పెట్లో పెట్టుకోగలిగాడు అంటే భవిష్యత్ కాలంలో బ్యాంక్ అంతం చూడడం అకాల మరణం. అంతం గురించి చెప్పడానికి వీడో పెద్ద నోస్టడామస్. అంటే మీరేం చేయలేనంటారా? నన్ను నేనేం అలా అనలేదు మాధవ్. చూడండి, ఈ ఏసీపీ ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ రోబరీ వెనకాల ఒక టెక్నికల్ మెథడ్ ఉంది. దాన్ని ప్రతిభ అని నేను అంటాను. ఆ ప్రతిభను ఎలక్ట్రానిక్స్లో చూపించుంటే చాలా గొప్పవాడై ఉండేవాడు. బట్ అదే సమయంలో తన ప్రతిభను అన్ని బ్యాంకులు ఇలాగే చూపించుంటే అన్ని బ్యాంకులు కూడా ఇబ్బందుల్లో పడుండేవి. ఇక్కడ ఈ బ్యాంకులో మాత్రమే ఇలా జరుగుతోంది అంటే ఇది కేవలం డబ్బు కోసం జరుగుతున్న రాబరీ కాదు, బ్యాంకు నాశనాన్ని కూడా కోరుకుంటున్నాడు. బహుశా అది ఒక్కరు కావచ్చు, కొందరు కావచ్చు, లేదా ఒక సంస్థ అయినా కావచ్చు. మిస్టర్, ఎస్, మీరు మీ సైంటిఫిక్ సైడ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. దొంగ ఎవరైనా కావచ్చు, పట్టుకునేది పోలీసులు. మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. మీ ఘనకార్యాల గురించి చెప్పక్కర్లేదు. ఏటీఎంకి వచ్చే వాళ్ళ పాకెట్స్, బ్యాగ్స్, చివరికి అండర్వేర్లు కూడా చెక్ చేస్తున్నారు. ఈ కారణంగా చాలా మంది అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటున్నారు తెలుసా మీకు? అందువల్లనే హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఏటీఎం దగ్గర పోలీసుల్ని తీసేయించాల్సి వచ్చింది. కానీ ప్రజలకి మాత్రం ఇన్వెస్టిగేషన్ అని కలరిస్తారు. ఆపవయ్యా, నేను నిన్ను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. కాకి డ్రెస్ అంటేనే నీకు పడనట్టుంది. మిస్టర్, మహత్తరమైన విషయం ఏదైనా కనిపెడితే కొంచెం మాకు చెప్పు. అంజనా అరోరా. లేదు, ఇతనితో అన్నాను. మిస్టర్ సుందరం. సరే, ఈ అంజనా అరోరా? అది అతనితో అన్నాను. మిస్టర్ మాధవ్, ప్రస్తుతానికి మనకి రెండే దారులు ఉన్నాయి. ఒకటి, వెంటనే పిన్ నెంబర్ చేంజ్ చేసుకోమని కస్టమర్స్కి ఆదేశాలు ఇవ్వడం. రెండు, మిషన్లో లోడ్ చేసే కరెన్సీ సీరియల్ నెంబర్ని రికార్డ్ చేసే సిస్టమ్ని ఏర్పాటు చేయడం. లెట్స్ సీ. ఓకే. ఫిగర్ కత్తిలా ఉంది, ఎలా లైన్లో పెట్టాలి దీన్ని? హే, ఏంటి ఆ తిప్పడం? ఈ వయసులో ఇలా కా తిప్పాల్సింది? నేను చూపిస్తాను చూడు. ఈ చేయి ఇక్కడ పెట్టు, ఆ చేయి ఇక్కడ పెట్టు. ఇలా డింగ్ డాంగ్ ఇలా తిప్పాలి. ఇలా ఒకసారి, ఇలా ఒకసారి. హు ఆర్ యు? ఇన్స్ట్రక్టర్? నో నో నో, యా ఇన్స్ట్రక్టర్. పట్టుకో. అలాగే ట్విస్ట్ అంత ఎక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉంటే నడుము పట్టేసుకుంటుంది. అదిగాక ఏం చేస్తున్నావు? ఈ అమ్మాయి చేసి చూపించడానికి ఇక్కడ ఎవరు లేరు. యు ఏమనుకోకు, నేను వీళ్ళందరిలాగే నేర్చుకున్నాను. ఓకే, సారీ మ్యామ్. గుడ్ మార్నింగ్.
మార్నింగ్ సార్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఈవిడ మిస్ రూప, మా సిస్టమ్స్ హెడ్ ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మీకు అసిస్ట్ చేయడానికి గాను తను ఇక్కడికి వచ్చింది. హలో. హాయ్. ఒక్క నిమిషం. సార్, ఇది అకౌంట్ కి రాని డబ్బు. సార్ ఫోన్ చేసి చెప్పారు. మాధవ్ సార్ గారి అన్అకౌంటెడ్ మనీ రెండు రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది. బాగుంది, నల్ల డబ్బును దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు పెట్టాడు స్కెచ్ చేస్తారేటి. ఏం నజర్, నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు, దొరికింది, పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి, ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతనే అడగండి. ఇది రెండోసారి పోవడం. ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువ సార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకు అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయి. మాట్లాడుకుందాం. అలాగే పదండి. సార్, నీ డబ్బులు దొంగలించి పడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దాం అన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం, లోపలికి పిలిచి తలిపేస్తారేంటే. నీకు నీ డబ్బులు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కది అవి వెళ్ళక పోయిందండి. నన్ను కొడతావరా నీ పని? ఇప్పుడు చెప్పు నాసరం, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు గారు, ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనండి. మరి మిగతాది? ఇది నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది కదా, బయలుదేరు. ఇతని వదిలేకూడదు. మధ్యలో హలో హలో పోలీస్ కంట్రోల్ రూమ్. గివ్ ఇట్ బ్యాక్. ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు? ఇతని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సారీ. ఇట్స్ ఓకే. ఒరే సొక్కమి సొక్క వేసుకున్నాడా, ఈ వాళ్ళతేరుడితో ఎట్టుకున్నావు? నీ సంగతి ఏంటో తేలిస్తాను తారా. ఏంట్రా ఈ దోమల బ్యాటింగ్? ఇది వాల్టీర్ వాళ్ళకి మాత్రమే తెలిసిన కళ. సాయంత్రం 6 గంటలు 7 గంటల మధ్యలో వాల్టీర్లో అందరూ ఇదే ఆట ఆడతారు. వయసులో ఉన్న వాళ్ళు వేరే ఆట ఆడతారు. దోమల హంటింగ్ ఈ రోజు మాత్రం ఏంట్రో ఈ దోమల హంటింగ్? ఈ రోజు ఇంకో గెస్ట్ వచ్చారు, పువ్వులా ఉంటుంది, మహా అందగత్తి అనుకోండి. వాట్ ఎ సర్ప్రైజ్! హాస్టల్స్ లో పెయింగ్ గెస్ట్ గా ఉండడం అంటే పరమ బోరు. ఉప్మా తప్ప ఏం పెట్టరు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్ కుక్కు సౌకర్యాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? అది నిజమే కదా. ఏమైనా ఒక అమ్మాయి ఇలా ఒంటరిగా? అదేంటి, పోయిన చోటు కల్లా అమ్మా నన్నని తీసుకెళ్తావా? మరి ఎలా? పర్లేదులే, నేను అలాంటి వాడిని ఏం కదా, చాలా డీసెంట్ గా ఉంటాను.
డీసెంట్ కాకుండా నష్టం లేదు, నేను మేనేజ్ చేయగలను. అది సంగతి, ఆ ఆడపిల్లలు అలాగే ఉండాలి. ఈ నలభీముడు వంట చాలా బాగుంటుంది, ఏ హోటల్ లోనూ అంత టేస్టీగా ఉండదు, సూపర్ గా చేస్తారు. కాబట్టి ఏం ప్రయోజనం లేదు. అదేంట్రా, సారు బ్రహ్మచారి కదా, ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తే కొంపలు మునిగిపోతాయన్నదే నా భయం. నాకు ఒక కేర్ టేకర్. అవును, పోరా పోయి టీ తీసుకురా వెళ్ళు. నువ్వేమనుకోక, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. ఫిలెక్స్, అరే రండి మాస్టర్. పెన్ డ్రైవ్ కావాలని అడిగావుగా. తను వెంకీ నైబర్, ఒట్టి మునక్కాడ సాంబార్. వెంకీ తన రూప. రూప? నాన్న పేరు డాలర్, అమ్మ పేరు రూబల్. హాయ్. కంపెనీగా కొత్త మెంబర్ వచ్చింది కదా, డిన్నర్కి అందరం కలిసి బయటకు వెళ్దాం. అలాగే, నేను డ్రెస్ మార్చుకున్నాను. సిస్టర్లా భావించాలి. ఇంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం వద్దంటారు. తను టైప్ అమ్మాయిరా, ఎంత ట్రై చేసినా కష్టం. I don't want to know what they did to me, and I don't want to think what it's plain to see. Don't tell me what's right and tell me what's wrong, but I want to do what's right for me. It's R-O-B-I. Robin Hood. నువ్వేంటి కథలు రాస్తున్నావా? ఒక వ్యక్తి రాస్తున్న అద్భుతమైన కథకి నేను క్లైమాక్స్ రాస్తున్నాను. నువ్వు చదవలేదా రాబిన్ హుడ్ కథని? చదివా, ద ప్రిన్స్ ఆఫ్ థీవ్స్. ఎస్, మహా గొప్ప రాకుమారుడు, తన తెలివితో లోకాన్ని చదివిన వివేకవంతుడైన దొంగ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ రాబిన్ హుడ్. సారీ మాస్టర్, నిజం చెప్పాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. ఇంతకుముందు చెప్పాను కదా ఆడిటర్ అని, అది కాదు నా ఉద్యోగం. ఐఎమ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇక్కడ జరుగుతున్న ఏటీఎం రాబరీస్ని పరిశోధించడానికి బ్యాంక్ నియమించిన ఒక ప్రైవేట్ ఐ. అలాగా, సరే ఈ అసైన్మెంట్కి ఈ పేరు ఎందుకు పెట్టావు? రాబిన్ హుడ్. ఒక ఇంట్యూషన్, నీతితో కూడినటువంటి కారణం ఏదో ఆ దొంగ అనుకున్నట్టుంది. ఎంతవరకు వచ్చింది? నా చేతికి అందేంత దూరంలో ఉంది. నువ్వు వాడిని పట్టుకుంటే నేను నీకు పార్టీ ఇస్తాను. పట్టుకోక తప్పదు కదా మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కూడా ఇక్కడే ఉన్నారా? నీ గురించి మాట్లాడుకుంటున్నాను రూప. ఓ బాయ్. హలో సుందరం. సార్, ఇంతవరకు జరిగిన లూటీలన్నీ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య జరిగాయి. డూ వన్ థింగ్, ఈరోజు ఆ టైంలో ఎవరు క్యాష్ డ్రా చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ కార్డ్ మిషన్లోనే జామ్ అయిపోవాలి. ఓకే, గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్. ఎలా మంచులు గేట్ వెళ్ళాలి? ఇలా నేరుగా వెళ్ళాక
సెకండ్ షో చూసి వస్తున్నాం సార్. పెట్రోల్ అయిపోయింది అందుకే. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏవాయ్ నువ్వు పోని. ఓహో నువ్వు మన బ్యాచ్ అన్నమాట. Now the track is clear. How? ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ డేటా ఎలా కలెక్ట్ చేయగలిగాడు? That question still remains. No, nothing remains. I will make it clear. సుందరం, మీరు ల్యాండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ల్యాండ్ ఫోన్లో వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. Am I right? Yes. స్టీరియోలో పాట వింటున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ఇదే డిస్టర్బెన్స్ ఉంటుంది. Yeah. Why? Electromagnetic waves. No. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ తరంగాలు ఉత్పన్నం అవుతుంటాయి. అండ్ అవర్ ఏటీఎం మిషన్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మిషన్ లో జరిగే ఒక్కొక్క ప్రాసెసింగ్ కి సమానమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతరిక్షంలోకి వెళ్తాయి. ఈ తరంగాలను డీకోడ్ చేయగలదు ఒక డివైస్. దాన్ని సృష్టించడం ఒక జీనియస్ కే సాధ్యం. అండ్ ఐ థింక్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఏటీఎం కౌంటర్ నడుస్తున్న ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లోనో, దగ్గరలో పార్క్ చేస్తున్న ఏదైనా వాహనంలోనో ఈ డివైస్ ఉపయోగిస్తున్నారు.